ఫైట్ టిల్ వి విన్ గెలిచినంత వరకు ఫైట్ చేద్దాం మంచి పోరాటం పోరాడాం గెలుస్తామని నమ్మకం ఉంది బాగా ఎక్స్ట్రీమ్ కరప్షన్ జరిగితే ఏమవుతుందో చూద్దాం నాది ట్రాన్స్ఫర్ అవ్వలేదండి ఇక్కడికి నేను ఇక్కడే కదా నామినేషన్ వేసాను ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి అది కూడా అవ్వాలి చాలా విచిత్రంగా ఉంది అదే నేను వైజాగ్ వెళ్ళాలనుకున్నాను అక్కడ అంటే మీకు ట్రాన్స్ఫర్ చేసేవాని ఎక్కడో అంటే ట్రాన్స్ఫర్ అవ్వలేదండి కానీ మంచి పని అయింది 50 పోలింగ్ బూత్కి వెళ్ళగలిగాను నేను మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ఇంకా కంటిన్యూ అవుతాం ఈ అవినీతి నేను తెలుసుకోవాలి కదా నేను ఒకవేళ వెళ్ళినా ఓటేసినా ఈ లెవెల్కి అవినీతి పనులకు ఏం కదా ముందే చెప్తాను నేను క్లియర్గా నోటాకి వేస్తానంటే నన్ ఆఫ్ ది అబౌ అందరూ దొంగలే అందరూ దోచుకునేవాళ్ళే అందరూ మోసగాలే అందరూ అవినీతి పనులే అందరూ డబ్బు పంపే సరే ఎక్కడికి వెళ్ళినా అభ్యర్థిగా నోటాకి వేస్తారు మీరు అభ్యర్థిగా ఉన్నారు కదా अन्नी पार्टी रात्रि रात्रि मीद वेल वेल रूपये इंटी पर्सन की अन्नी पार्टी లక్షలేమ లీడర్స్ కోట్లేమ పెద్దలకి కోట్ల రూపాయలు ఇచ్చి డ్రాప్ చేయించుకోవడం క్రాస్ కోట్ ఎప్పుడు వస్తుంది మన దేశం ఎప్పుడు బాగుపడుతుంది మన దేశం మన రాష్ట్రం కష్టపడతాం అంటే బాగుపడినంత వరకు కష్టపడతాం ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేశాం బ్రిటిషర్తో ఎంతమంది ప్రాణాలు పెట్టారు ఇంక ఇది వరస్ట్ సిచ్యువేషన్ ఆ బ్రిటిష్ పాలన ఉంటేనే బాగుండేమో ఈ పరిమాణ పార్టీలన్నీ వచ్చి ప్రజాస్వామ్యం పేరుతో ఇంత రాష్ట్రాన్ని కనీసం వాళ్ళు కట్టిన బ్రిడ్జ్లే ఉన్నాయి ఇప్పుడు కొన్ని బిల్డింగ్లే ఉన్నాయి కొన్ని వీళ్ళు కట్టి ఏ ఉండవు ఏ రోడ్డు 5 సంవత్సరాలు లాస్ట్ చేయట్లేదు చెప్పే కదా వచ్చాను విజయ్.